नमस्ते मनु इप्पुडु फेस चेस्तున్న ఈ వైరస్ ని మనం మనకు చేతనైనంతగా మనకి ఇంట్లో ఉన్న వాటితోటే మనం కషాయాలు అవి చేసుకొని రెగ్యులర్ గా తాగుతుంటే చాలా మనకి మన హెల్త్ కి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట। మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మనం మన ఇంట్లో ఉన్న వాటితోటే రోజు ఒక రోజు ధనియాలు జీలకర్ర కషాయం అని ఒక రోజు కరక్కాయల కషాయం అని ఇలాగ ఏదో ఒకటి రోజు ప్రతిరోజు కషాయం చేసుకొని తాగేలాగా ఇంటిలో పాది తాగేలాగా మనకి ఫస్ట్ నుండి అలా అలవాటు చేసుకుంటే చాలా మంచిది। ముఖ్యంగా ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఈ వైరస్ కి బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే ఈ లవంగాలు వెల్లుల్లిపాయలు పసుపు వీటితోటి కషాయం చేసుకొని రోజు ఉదయం గ్లాసు కషాయం తాగండి। తాగితే ఇది బాగా హెల్ప్ అవుతుంది మీకు। దానికి మనం ఇలాగా నేను ఒక చిన్న వెల్లుల్లిపాయ పొట్టు తోటే ఉంచుకున్నాను ఇవి నలగొట్టేసుకున్నాను అన్నమాట। అలాగే లవంగాలు లవంగాలు కొన్ని నేను ఒక రెండు గ్లాసులు ఇద్దరికి సరిపడా కషాయం చేస్తున్నాను అన్నమాట। అందుకని ఒక 10 12 లవంగాలు తీసుకొని అవి కూడా ఇలాగా కచ్చా పచ్చగా నలగొట్టేసుకున్నాను। పసుపు ఒక స్పూన్ కు తీసుకున్నాను। ఈ పసుపు మనం ఇంట్లో చేసుకున్న పసుపు వాడితే మంచిది। కొన్న పసుపుల్లోని కెమికల్స్ అవి కలుపుతారు అందుకని మనం ఇంట్లోనే పసుపు కొమ్ములు తెచ్చుకొని మిక్సీ పట్టుకున్నా గానీ మర పట్టుకున్నా గానీ ఎప్పుడు పసుపు ఇంట్లో చేసుకున్నదే వాడుకోండి అది చాలా మంచిది। ఇలాగా పసుపు తీసుకున్నాను। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోని రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం। ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను। వేసుకొని ఇప్పుడు ఈ నలగొట్టేసుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లి పలుకులు అలాగే లవంగాలు ఈ పసుపు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం। ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను। ఇది మరగనిద్దాం ఒక 10 మినిట్స్ లాగా మరిగితే సరిపోతుంది మనకి। ఇలాగా మరగనివ్వాలి కొద్దిసేపు। మరగనిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం మనం। 5 నిమిషాలు మరిగింది ఇంకా స్టవ్ కట్టేస్తాను। మనకి అంతా కలిపి దగ్గర దగ్గర మనకి వేడెక్కి మరగే అంత అయ్యేసరికి 10-15 మినిట్స్ కి సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేస్తాను। ఒక 5-10 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి। ఇప్పుడు మనం తీసి ఇలాగే తాగేయచ్చు ఇలాగా గ్లాస్ లో పోసేసుకోండి। కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా గ్లాస్ లో పోసుకొని తాగండి। ఇలా తాగినా గానీ మీకు నిమ్మరసం కలుపుకొని తాగాలనుకుంటే అలా కూడా తాగొచ్చు। మనం లవంగాలు వెల్లుల్లిపాయలు పసుపుతో చేసుకున్న ఈ కషాయం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ హెల్త్ ఇష్యూస్ కి చాలా హెల్ప్ చేస్తుంది। ఇంటిలిపాది ప్రతిరోజు చేసుకొని తాగండి। ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండండి। అలాగే ఈ కషాయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి। థ్యాంక్ యూ।